Namaskaram. పౌరుషంగల పులి పట్టుబడిపోయి పిల్లిలా బోనుకు చేరింది. బోన్ లో ఉన్న అడవిలో ఉన్న పులి పులేరా డోంగ్రే దాటును బతికే చీకటి నీకేం తెలుస్తుందిరా ఈ పులి తడాక. పోలీసుడు పెళ్ళామయ్యుండి ఇలాంటి దొంగల సినిమాలు చూస్తూ నీకైనా పద్ధతిగా ఉందా? నన్నేం చేయమంటారు? నాకు ఇలాంటి సినిమాలే నచ్చుతాయి. అది కాదే సుమిత్ర, అసలే 9వ నెల కడుపుతోటున్నావు. ఈ టైంలో నువ్వు ఇలాంటి దొంగల సినిమాలు చూస్తే తల్లి కడుపులోనే యుద్ధ విద్యలు నేర్చుకొచ్చిన అభిమన్యుడిలాగా మన కొడుకు కూడా దొంగతనాన్ని నేర్చుకుని బయటకు వస్తే మన పరిస్థితి ఏంటి చెప్పు. మీ అమ్మ పోలీస్ సినిమాలు చూసిందని మీరు పోలీస్ అయ్యారా? మీరు ఊహించినట్టు కాదు, మీ ఊహకు అందనట్లు మన కొడుకుంటాడు. అయినా మన కొడుకు గొప్పోడు ఇంకా అనక్కర్లేదు, మంచోడైతే చాలు. వీడు బయటకు వచ్చేసేటట్టు ఉన్నాడండి, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. కంగ్రాట్స్, మీకు అబ్బాయి పుట్టాడు. థ్యాంక్ యూ డాక్టర్. కరెక్ట్గా ఏ టైంకి పుట్టాడండి? అది నా వాచ్, నా చైన్. నీకు పుణ్యం ఉంటదే, ఆ దొంగల సినిమాలు పిల్లడికి చూపించొద్దు. ఈ సినిమాలో పోలీసులు కూడా ఉన్నారుగా. నువ్వు చూసే సినిమాల్లో దొంగలే హీరోలు. అయితే నా కొడుకు హీరో అవుతాడన్నమాట. కర్మరా బాబు, చూడ్నానా, మీ నాన్న ఒక పెద్ద క్రిమినల్ పట్టుకున్నందుకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ మెడల్ ఇది. ఈ సినిమాలు చూసి దొంగళ్ళని ఎలా పట్టుకోవాలో బాగా నేర్చుకో, బోల్డ్ అని గోల్డ్ మెడల్స్ వస్తాయి నీకు. మెడల్ బాగుంది కదూ, నన్ను పట్టుకున్నందుకే కదా నీకు ఆ మెడల్ ఇచ్చింది. జైల్లోంచి పారిపోయే అవకాశం దొరికినప్పుడు ఏటైనా పారిపోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నా చేతుల్లో చేస్తానుకా? నేను చావు నుంచి తప్పించుకొని వచ్చింది నీ చేతుల్లో చావడానికి కాదు, నిన్ను చంపడానికి. ఏంట్రా నువ్వు నన్ను చంపేది? సుమిత్ర,
సుమిత్ర సిగ్గులేని యదవా ఇది పెట్టడమే ఎక్కువ తినరా రోజు అన్నం పెడుతున్నావని వదిలేశాను లేకపోతే ఈ పాటికి చంపద్దు నువ్వు రే అదిగో తలపాకి నా గుడ్డిదిరా నువ్వు తినేసోగా అది పక్కోడు గుడ్డు మరి నా గుడ్డేది నాకేం తెలుసు పక్కోడు గుడ్డు తిన్నానన్న ఆనందం కాసేపు గుడ్డు లేకుండా చేశాడు అదిగో తలకాకి అబ్బో అలాంటి రంగు రంగు కాకులు నేను చాలా చూశాను వీడెవడరా బాబు నేనే దొంగని అనుకుంటే నాకన్నా గజ దొంగలాగా ఉన్నాడు రే మిడిగుడ్లు వేసుకొని అలా చూస్తున్నావేంట్రా మిడిగుడ్లు కాదన్నా కోడిగుడ్లు రెండు లోతున్నావు చూస్తున్నాను నిద్ర పట్టక నేను ఏడుస్తుంటే మధ్యలో నీ గుడ్డుగోలేంట్రా రెండు గుడ్డు దొబ్బి తిని అరగొండది ఎవరికి నిద్ర ఎందుకు పట్టట్లేదన్నా మనకి అమ్మ నాన్న ఉంటే మనం ఇష్టం వచ్చినట్టు ఉండేవాళ్ళం ఇక్కడ చచ్చినట్టు ఉండాల్సి వస్తుంది ఈ చదువు చదవలేకపోతున్నాను నా బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను మనలాంటి దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కన్నా నీకేం కావాలో ఆ దేవుడిని కోరుకో ఏ దేవుణ్ణి ఆ సలీం గారికేమో అల్లా ఉన్నాడు ఆ డేవిడ్ గారికేమో జీసస్ ఉన్నాడు మరి మనకెవరున్నారు అబ్బో మనకు చాలా మంది ఉన్నారనా అంతమంది వద్దులే గాని మనం అడిగితే కాదనకూడదు అడిగింది లేదనకూడదు టోటల్ గా రిక్వెస్ట్ చేస్తే రిజల్ట్ రావాలి అలాంటి దేవుడు ఎవరు చెప్పు ఏడు కొండల వెంకన్నే మోస్ట్ పవర్ఫుల్ గాడ్ మన వాడడం కూడా అతన్నే నమ్ముతాడు అయితే మనం ఆయన్నే ఫిక్స్ అవుదాం స్వామి ఏడు కొండల వెంకన్న ఏ దిక్కు లేని వాళ్ళకి నువ్వే దిక్కు అంటు కదా స్వామి నాకేమో చదువు ఎక్కట్లేదు నేను చదవండిరా బాబు అంటే వీళ్ళ చెవులకు ఎక్కట్లేదు నేను ఎలాగైనా చదువు మానేయాలి దానికి నువ్వు సహాయం చేయాలి నీ మీద నమ్మకంతో ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఈ రోజు వెళ్ళిపోతున్నా జైలుకి సారీ స్కూల్కి జై భారత్ అమ్మా బాగున్నావా థ్యాంక్స్ అయ్యా థ్యాంక్స్ అయ్యా నమస్కారం మంత్రి గారు నేను ఈ స్కూల్ హెడ్ మాస్టర్ ఓకే నా పేరు కోటేశ్వరరావు మరి కోటేశ్వరరావుదే నువ్వు బాగా లేట్ ఎట్టుంది పద ఏమయ్యా హెడ్ మాస్టర్ ఎట్లా చదువుతున్నారు పిల్లకాయలు చాలా బాగా చదువుతున్నారు ఏంది ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లా నువ్వు స్కూల్ కెళ్తున్నావా కూలి పనికి వెళ్తున్నావా పుస్తకాలు అట్ట ఇటుకెళ్తున్నావేంది ఇంకెలా తీసుకెళ్ళాలి భుజాన వేసుకుని కదా వెళ్ళాల్సింది నేనేమన్నా గాడిదనా ఇంత బరువు మేయడానికి ఇలా తీసుకెళ్ళమే ఎక్కువ ఏందిరా అట్ట మాట్లాడుతున్నావు అసలు ఏం చదువుతున్నావు నువ్వు చెప్పరా ఒక్క నిమిషం ఒరే అంజీ ఏంటన్నా మనం ఏం చదువుతున్నాం ఏడో తరగతన్నా ఇది ఆడకు పోయినాడయ్యా సీఎం ఆఫీస్ కా ఏంది గొంతు మారినది ఇది నాది కాదు సార్ ఆడిది ఏడో తరగతి చదువుతున్నా నేను నిన్ను అడిగితే నువ్వు ఆడకు పోయి అడిగి వచ్చినా నా ఫ్రెండ్ని భలే తయారు చేస్తున్నావు పిల్లకాయల్ని అయినా నువ్వు ఏం చదువుతున్నావు నీకు తెలియదురా నాకెలా తెలుస్తుంది చదువు అంటే ఇష్టం లేనప్పుడు నీలాగా మన క్లాస్ కి మంత్రి గారు వస్తున్నారు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి అన్నా అన్నా మంత్రి గారు వస్తున్నారు లే అబ్బా మంత్రి గారు వస్తే నువ్వు లేపుతున్నావేంట్రా ఆయన వచ్చి లేపుతారు కదా మంత్రి గారు వచ్చారు లేవండి గుడ్ మార్నింగ్ కూకోండి కూకోండి వెరీ గుడ్ ఇప్పుడు నాకు మీ అందరూ పెద్ద అయిన తర్వాత ఎవరెవరు ఏమేం కావాలనుకున్నారో చెప్పండి ఇని సంతోషిస్తా నేను డాక్టర్ అవుతాను సార్ వెరీ గుడ్ నేను ఇంజనీర్ అవుతాను సార్ వండర్ఫుల్ పోలీస్ రామ్ ఐపీఎస్ అవును పోలీస్ ఎందుకు అవుతావురా దేశంలో దొంగలు ఎక్కువయ్యారు సార్ ఆ ఎనకమాల ఆడేవాడు నిద్రపోతున్నాడు లేపండిరా వీడిని లేపితే చేయి లేపుతున్నాడు సార్ ఏయ్ లేపరా
చేస్తున్నారన్నా? ఏంటి సార్? రాము వీడా పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావు? దొంగనవుతాను సార్. ఏమవుతావు? దొంగనవుతాను. మిగతా వాళ్ళందరూ చాలా బాగా చదువుకుంటున్నారు సార్, వాడొక్కడే తేడా, వాళ్ళంతా గొప్పవాళ్ళు అవుతారు సార్. వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారో లేదో నాకు తెలియదు, కానీ వీడు మాత్రం గొప్పవాడు అవుతాడయ్యా. వాడు గొప్పవాడు అవుతారంటారేంటండి దొంగనవుతానంటుంటే? పంతులో నేను మాత్రం దొంగను కాదు మంత్రిని. ఆవు పేడేసింది. ఎక్కడ? మా ఇంటి కాడ. సెక్యూరిటీ. ఒరే లక్ష్మణ్. ఏంటి సార్? రేపటి నుంచి నువ్వు స్కూల్కి రానవసరం లేదు. ఎందుకు సార్? నువ్వు 7వ తరగతి ఫెయిల్ అయ్యావని. 7వ తరగతి ఫెయిల్ అయితే స్కూల్ మార్పిచ్చేస్తారా? అవును. ఆ మొక్క ముందే చెబితే 1 నుంచి 7 దాకా ఎందుకు సార్? డైరెక్ట్ గా 7వ తరగతి చదివేసేవాను కదా. నీ కర్మ స్వామి, నీ 7తో నా జీవితానికి ముడేసావా. థ్యాంక్ యూ. ఇక నీ 7ే నాకన్నీ. నువ్వు పాస్ అయ్యోగా నా వెనకాల ఎందుకు వస్తున్నావు? నేను ఇక్కడ ఉంటే మంచం అయిపోయేలాగున్నానన్నా. నాకు నీలా దొంగనవ్వాలనుంది. అయితే పద. ఇప్పుడు టైర్ కొంటే రేపు కార్ కొట్టుకొస్తా. కొంటాను. డాక్టర్, ఈ దుంపగడి పేరేంటి? నువ్వు కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉంటావా? అలాగే చెప్పయ్యా. ఆ పోసినప్పుడు చూస్తూ ఉంటే బాధ అంతగా తెలియట్లేదు. రసిక చక్రవర్తిని మురిసిపోయే నా గర్వము సర్వము కర్వము చేశావు. స్త్రీ హృదయం తెలుసుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను మాలిని. ఓరి వాచాల, మహామహిమానుతుడని నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? ఆయన నీ హరిని ఈ స్తంభమున చూపగలవా? ఎవరి పేరు చెబితే పవనాలు ప్రసరించవు, ఎవరి అగ్గి లేనిది జలాలు ప్రవహించవు, ఎవరికి భయపడి అగ్ని ప్రజలదు. అట్టి పంచభూత గర్భ విద్రావణ్ణైన ఈ రావణునికి భయమా? చంటి బాబు, ఓబుజి బాబు, చంటి బాబు, ఓబుజి బాబు, నీ పంట పండితేన బాబు ఉంది తాళం ఏది బీగం లేనే లేదా జవాబు. మంచి ఖజానా మన కుటిగానా, నిధి దొరికేనా నీకు బజానా, దారిన పోయే చక్కని దానా బాగుందానా? నీ పక్క కుర్రాన్న కంటి బాబు, ఓ బుజ్జి బాబు, నీ పంట పండితేనా బాబు. వీడి పేరు నాయక్. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. బ్యాంకు రాబరీలు చేయడంలో దిట్ట. అంతేకాదు, వీడు ఒంటరిగా రాబరీలు చేయడు, లోకల్ దొంగల సపోర్ట్తో చేస్తాడు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ పోలీసులకు అందేలోగా వాళ్ళని చంపేస్తాడు. అందుకే వీడి గురించి ఇప్పటి వరకు ఏ క్లూ దొరకలేదు. హైదరాబాద్లో దొంగతనం చేసినప్పుడు వీడు పోలీసులకు దొరికిపోయాడు. జైలు నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చి అతన్ని పట్టుకున్న ఆ పోలీస్ ఆఫీసర్ని, అతని భార్యని అతి క్రూరంగా చంపి హైదరాబాద్ నుంచి పారిపోయాడు. 25 సంవత్సరాలుగా ఇండియన్ పోలీసులు వీడి కోసం వెతుకుతూనే ఉన్నారు. 4 సార్లు దొరికినట్టే దొరికి తప్పించుకుపోయాడు. 25 సంవత్సరాల తర్వాత మళ్లీ వాడు హైదరాబాద్లో అడుగుపెట్టాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. అంటే వాడు పెద్ద ప్లాన్లోనే వచ్చి ఉంటాడు. వీడి క్రిమినల్ లైఫ్ హైదరాబాద్లో స్టార్ట్ అయింది, హైదరాబాద్లోనే ఎంట చేయాలి. సార్, సిటీలో ఉన్న దొంగలందరిపై నిఘా ఉంచితే? నో సార్, పోలీస్ రికార్డులో ఉన్న దొంగల్ని యూజ్ చేసుకునేవాడైతే వడీపాటికే దొరికిపోయేవాడు. మీరు చెప్పింది కరెక్ట్. పోలీస్ రికార్డ్స్లో లేని నేరస్తులపై, దొంగలపై నిఘా వేయండి. మిస్టర్ రామ్, ఈ ఆపరేషన్ లీడ్ చేసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. వాడు దొరికితే నో ఎంక్వైరీ నో రికవరీ, ఎన్కౌంటర్ చేసి పారే. వాడు సెలెక్ట్ చేయబోయే ఒక దొంగ దొరికినా వాడు దొరికినట్టే సార్.
look what's coming, it's coming, Mr. Seven. Everybody wanna be there, his mission is set and started. Hey, 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 look what's coming. Rock on, I go on, I move on a mission, I come on, I go. Rock at you, stay not to rock. Look at you, stay at the grave. Here's Mr. Seven. Stay with you, stay hot, they lock. Smile, you don't need you, they shot. Play to game, move and smart. One and only Mr. Seven. We got the beat, he got the green. Range and no money shape we do. But I got that don't give me do. Sorry, Anaya. Adhune kada, aadukondi, em parledu. Arre, Anaya chala manchodra, avunra. Amma na karu, na karu. అమ్మ ఎవడో నా కారు ఎత్తుకుపోతున్నాడు. అరే అన్నయ్య దొంగోడ్రా. ఏమయ్య సార్ ఇదేనా నీ కారు? ఇదే సార్. అన్నీ ఉన్నాయా లేవో చూసుకో. ఓకే సార్. స్వామి ఏంటి దారుణం? నీ సెంటిమెంట్ కోసం కదా 7వ నంబర్ రోడ్లోనే కారు కొట్టేశాను. అయినా ఇలా ఎలా? ఓ కార్ నంబర్ కూడా 7 కావాలా స్వామి? మరీ నీ రూల్స్ అయితే ఎలాగా? నువ్వు కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. అమ్మా కోప్పడకు స్వామి, నేనే పద్ధతి మార్చుకుంటా. ఇకపై 7వ నంబర్ కారు తప్ప ఇంకేది ముట్టుకోను. ముట్టుకుంటే చొప్పు తీసుకుని కొట్టు. సారీ కాయ తీసుకుని కొట్టు. ఏంటి ఏమైనా మిస్ అయ్యాయా? నా కళ్ళద్దాలు మిస్ అయ్యాయి సార్. ముందు వెనక కారద్దం పగిలింది, అది చూసుకోవయ్యా. కారద్దం కంటే నా కళ్ళద్దాలే కాస్ట్లీ సార్. పాపకెప్పుడు తోడుండు వాణిలే.
నా దారి నాది నా తీరు నాది ఎదురేది లేదులే నా శ్వాస నాది నా ధ్యాస నాది గెలుపెప్పుడు మనదిలే ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఉమ్ము రేపుతూ తిరిగేస్తాలే తమ్ము చూపుతూ బతికేస్తాలే సొమ్ము కోసమే సరదా చేస్తాలే ఏ ఏ పట్టుకున్నదే బంగారంలే పెట్టుకున్నదే వైడూర్యంలే కొట్టుకొచ్చింది కోహినూరేలే ఏడు కొండలే దిక్కంటాలే ఏడు నంబరే లక్కంటాలే ఏడు ఒంటికే కిక్కంటాలే ఏడు అంటే ఆ తిరుమలేశుడే ఏడు అంటే ఆ శ్రీనివాసుడే ఏడు అంటే ఆ వెంకటేశుడే ఏడు అంటే ఆ పద్మనాభుడే నా దారి నాది నా తీరు నాది ఎదురేది లేదులే నా శ్వాస నాది నా ధ్యాస నాది గెలుపెప్పుడు మనదిలే బావా వెల్కమ్ టు మై హౌస్ బావా ఎందుకు కొట్టావో తెలుసుకోవచ్చా తలుపు తీస్తావని బెల్లు కొట్టా లేట్ గా తీసుకొని లాక్ కొట్టా ఆ వంటగదిలో వంట చేసుకున్న అబ్బాయి అదేదో తలుపు తీసి చేసుకోవచ్చు కదరా ఆ బార్లు తీస్తే దొంగలు పడి ఏదైనా దోసుకెళ్ళిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ మంది ఎక్కడ ఏదవుతావు బావా అన్ని ఫారెన్ కదా బావా బ్రాండ్ కో పెగ్గు చొప్పున వేసి ఏది బాగుంటుందో ఫుల్ వేసేస్తా అప్పుడు రెండు ఫుల్ అవుతాయి కకృతి ఏదో కక్కుని చెప్తావు ఈ టైం రబ్బా కొంప తీసేవని రమ్మన్నావేంటి నేను మంతాగా ఇప్పుడు ఎవరిని ఎంకరేజ్ చేయను తెలుసుగా అవును నీకు సరిపోదు కాబట్టి ఏడ్ చేయలేరా డోంగర వెళ్ళి చూడు ఓకే ఈడెవడు తల్లి తీసుకొని ఉన్నాడు హౌ ఆర్ యు హూ ఆర్ యు పక్కింట్లో ఉంటాను ఉండండి నేను ఏమన్నా వద్దన్నానా హలో ఏంటండి పాలు తోడు పెట్టడం పెరిగేమని కావాలా మందు తాగడానికి తోడు కావాలి మందు ఉందా గ్లాస్ గ్లాస్ అని చెప్పి బకెట్ చూపిస్తారేంటండి బాబు నేను మందుకు బకెట్ వాడతాను మంచినీళ్ళ గ్లాస్ వాడతాను మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లా అవునండి వాడు విప్రో ని నిఫ్ట్ మీరు ఇక్కడ షిఫ్ట్ ఎంతకాలం అయింది 50 డేస్ అయింది సార్ అవును మీరేం చేస్తుంటారు సార్ అన్నీ ముందే మాట్లాడుకోవాలా మందేస్తూ మాట్లాడుకోవచ్చు కదా అంటే మాట్లాడుకోవచ్చు మందంటే అసలు టేస్ట్ లేదు అది మంది ఎందుకు అవుద్ది సోడా నువ్వు కొంచెం తేడాగా ఉన్నావే చాలు చాలండి తాగండి మరి సోడా ఆల్రెడీ కడుపులో ఉందిగా కలిసిపోద్దిలే నువ్వు తేడాగాడివి అన్నందుకు నన్ను క్షమించా నువ్వు తేడా ఏమయ్యా నీ ఫ్రెండ్ అన్న పరిచయం చేయొచ్చు కదా నువ్వు అన్న బాల్యమిత్రుడే నీ గురించి నాకు పూర్తి తెలియదు వాడినేం పరిచయం చేయను ఆయన వాడు మంది వేస్తాడు పక్కడి గురించి పట్టించుకోడు ఆడ కూడా మనకెందుకు మనం మాట్లాడుకుందాం రా ఇందాక మంది వేసాక మాట్లాడుకుందాం అన్నారు కదా ఇంతకు మీరేం చేస్తుంటారు సార్ రీసెంట్ గా రైల్వేలో రిటైర్ అయ్యి సినిమాల్లో ఆర్టిస్ట్ అవుదాం అని వచ్చాను ఏ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ లేని ఆర్టిస్ట్ అంటే విలన్ కళ్ళలో ఎరుపు లేదు కండల్లో బలుపు లేదు నువ్వు వెళ్ళినట్టే చిన్న పొరగడు కూడా భయపడ్డా ఎందుకు భయపడరు ఎందుకు భయపడాలి ఏం నన్ను భయపెట్టండి చూద్దాం బాధలోంచి భయం పుడుతుంది నన్ను తలుచుకుంటే నీ వెన్నెముకలో వణుకు రావాలి వాడు మందు పెట్టేటప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం వీడిని అనుకుంటున్నాడు ఏంట్రా కొనుక్కుంటా గోడు నేను దొరకరావు పారు పోతా విట్రా ఎక్కడికి వెళ్తారా వెళ్తారు ఎక్కడికి వెళ్తావా తాగని పోయి నువ్వు తాగవా అమ్మో మీకు నాకు మాట లేవు ఆ కట్టేది ఇందాక చెప్పొచ్చుగా పిచ్చ కొట్టుడు కొట్టాడు ఆయన పేరు తాగినట్టు ఎంతసేపు తాగుతావు ఇక చాలు సార్ ఇంకా భయపడలా చెప్పడానికి నువ్వెవడోరా మా డైరెక్టర్ చెప్పాలి వాడు ఎప్పుడే డైరెక్టర్ ఫస్ట్ కట్ చెప్పినప్పుడు అయ్యాడు ఆయన మొహం వాడు డైరెక్టర్ కాదండి ఊరికండి మా డైరెక్టర్ నా డైరెక్టర్ కాదంటావా ఎవరో వచ్చారు చూడరా ఓ నాయనో ఇంటి వాటర్ వచ్చాడు వెళ్ళిపోతా
పేపర్ వచ్చినట్టున్నాడు తలుపుతీరా. పేపర్ వచ్చాడని తలుపు తీస్తే మన ఫోటోలు తీసి రేపు పేపర్ లో వేస్తారు. ఎందుకు? ఈ ఇంటి ఓనర్ వచ్చాడరా. ఇంటి ఓనర్ వచ్చాడా? మరి మీరెవరు? దొంగలం. దొంగలా? ఎస్. ఇంటి ఓనర్ లేడు కాబట్టి రాత్రి ఇంట్లో పార్టీ చేసుకున్నాం. వాడు వచ్చాడు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం. మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? నన్ను అడుగుతామంటే మీ డైరెక్టర్ అడుగు. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఉంటే జైలుకి వెళ్తారు. మాతో వస్తే బయటపడతారు. బయటపడటమే మంచిది. సార్, నాయక్కి సంబంధించిన డాక్యుమెంట్స్, వాడి ప్రీవియస్ రాబరీ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. గుడ్ జాబ్ గైస్. ఈ ఇన్ఫర్మేషన్ సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్స్కి అన్నిటికీ పంపించండి. సిటీలో ఉన్న అన్ని షాపింగ్ మాల్స్, బ్యాంక్స్, జ్యువెలరీ షాప్ దగ్గర నిఘా పెట్టండి. అన్ని ఏరియాల్లో ఉన్న మన ఇన్ఫార్మర్స్ని అలర్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ నాయక్ గారు సిటీ నుండి తప్పించుకునే అవకాశం మనం ఇవ్వకూడదు. గైస్, లెట్స్ క్యాచ్ అప్ ద క్రిమినల్. చుంచు మహాడా, తొక్కుంటే ఎక్కడ వెళ్తున్నారు? అన్నా, మన ఏరియాలో కొత్త ఫిగర్ వచ్చిందన్నా. కొత్త ఫిగర్ వచ్చి సొల్లు గారితో పవిత్ర భారతదేశంలో ఆడదంటే వాల్యూ లేదు మీకు. మొహం చూడు ఎలా ఉందో. అసలు ఆడదానికి వాల్యూ లేదు బావా. ఏం చేస్తాం బావా? టిఫిన్ రెడీయా? కాలేజ్ టైం అవుతోంది. రాయ్, అది నాకు కూడా నచ్చిందిరా. నాకు కూడా నచ్చిందని చెప్పా. నేను శంకర్ పహల్వాన్ తమ్ముణ్ణి. నేను ఆ శంకర్ పహల్వాన్ తమ్ముణ్ణే కాదు, సూరి పహల్వాన్ కొడుకునే. ఏంట్రా ఇక్కడే ఉన్నారు? మీకు స్పెషల్ గా చెప్పాలా? ఏం చెప్తావా? మా తాత ఉన్నాడు, ముత్తాత ఉన్నాడు, జయజమ్ ఉంది. ఓ పని రేషన్ కార్డు మొత్తం చదువుకో. అమ్మాయి వచ్చింది. బ్లాక్ నెంబర్ 7 బావా. ఏమన్నా ఫిక్స్ అయ్యావా? కొంచెం ఫిక్స్ అయ్యా బావా. ఓహో, బండి నెంబర్ 7. ఇక్కడ కూడా 7 రా. ఇప్పుడు ఏమైనా ఫిక్స్ అయ్యావా? కొంచెం నేను ఆగిపోయారా? ఏ నిర్ణయం తీసుకున్నావు? నాకు నచ్చలేదు. నేనిచ్చే పనే? నువ్వు ఇచ్చే మనీ. మనీ నాకు అవసరమే, కానీ దానికోసం అనవసరంగా ఏ పని చేయను. నువ్వు నాకు అవసరం. మన కొట్టేసేది డబ్బున్నోడి ఇల్లో బంగారం కొట్టో కాదు, కార్పొరేట్ బ్యాంక్. ఎంత కావాలి? నా వాటాకి 1 కోటి సరిపోదు. 2 కోట్లు ఇస్తే చేస్తా. నీకు ఆశ ఎక్కువే. బ్యాంకులో ఉండే డబ్బు కూడా ఎక్కువే. నువ్వు నాకు నచ్చావు. నేను అడిగింది నాకు ఇచ్చావనుకో, నువ్వు నాకు నచ్చుతావు. బావా, నాకు బట్టలు కొట్టాలని తీసుకొచ్చా? నేను పనిలో పెట్టాను తీసుకొచ్చా. ఇక్కడ ఒకటి కొంటే ఒకటి ఫ్రీరా? ఒకటి కొట్టేస్తే ఒకటి ఫ్రీయా? కొట్టేస్తే కదరా, కొంటే. అయినా మనకు కొంటం అలవాటు లేదు. కొన్ని అలవాటు చేసుకోవాలి పదబే. బావా, దామి ఫిగర్ బావా. ఫారిన్ ఫిగరా? ఎక్కడ? సౌత్ ఫెయిల్. అది బ్రాండ్. ఇది నీకు బ్రాండ్. సర్లే, మా ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ కూకట్పల్లి బ్రాంచ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మేము నిర్వహించిన బంపర్ డ్రాలో బంపర్ బహుమతి గెలుచుకున్నది ఎవరా అని అందరూ ఎదురు చూస్తున్నారా? ఆ అదృష్టవంతులు మీలోనే ఉన్నారు.
బట్టలు పేరు చెప్పరా అంటే పెట్రోల్ డీజిల్ అని బండ్లు బస్ చెప్తా నీ. వీడు కొట్టడానికి వచ్చినట్లేదు, నన్ను కొట్టడానికి వచ్చినట్టు ఉన్నాడు. యాక్చువల్లీ హీ సెవెంత్ ఫెయిల్ మీ పాస్. బంపర్ బహుమతి గెలుచుకున్న కూపన్ నెంబర్ 7. బావా ఏడో నంబర్కే బంపర్ ప్రైజ్ అంటరా? ఒరే ఏం నీ ఒక్కడే కలిసి వస్తుందా? ఎంకన భక్తులు కోటల్లో ఉంటారు, ఎవరికో ఏడు లక్కీ కలిసి వచ్చింది. వావ్, అందమైన డైమండ్ రింగ్ని అంతకంటే అందమైన అమ్మాయి గెలుచుకుంది. అందమైన అమ్మాయా? ఏడో నంబర్కే? అరే అంజీ, ఈ అమ్మాయిని నేను ఫిక్స్ అయిపోయా. ఎలా ఫిక్స్ అవుతారా? ఏడో నెంబర్ అనేది ఏం చెప్పొద్దు. ఆ కూపన్ లో ఇంకో ఏడో నెంబర్ ఉంటదా? ఉండదు. అందుకే ఇకపై తనే నా లవ్, నా డాలింగ్. ఓ, ఇంకే ఎంగేజ్మెంట్ కి డైమండ్ రింగ్ కొనే పని లేదు. ఏ, వాళ్ళు ఇచ్చారు కదా. అయ్యో, నాకు సిగ్గుపడతావేంటి రో, నీ పిచ్చి ఫిక్స్ కి వెళ్ళిపోయింది. మరోలా ఉంది తన మాటే, తనే విననంది మౌనంగా. మరి ఉంటోంది ప్రేమంటే, అదేం లేదంది ఏమైందో. అలా చేస్తోంది ఏదేదో, కలే కంటోంది ఏమాత్రం, తెలీదంటోంది ఏ మంత్రం. ఇలా చేసింది ఏదో హాయిలే, ఇది ఏదో మాయలే. డౌటే లేదులే, ఇది కన్ఫర్మ్ లవ్లే. చూపు కసిరేయగానే యదనస ఏదో మొదలైందిలే. కిల కిల చిలకల చెలి చలి పలుకులు కులుకుల అలకల తలకలి చిలుకులు. వాలే పొత్తులే మరి ఎంతో ముత్తులే, వేళా పాడలే ఇక లేనే లేవులే. మనసంతా మరోలా ఉంది తన మాటే, తనే విననంది మౌనంగా. మరి ఉంటోంది ప్రేమంటే, అదేం లేదంది ఏమైందో. అలా చేస్తోంది ఏదేదో, కలే కంటోంది ఏమాత్రం, తెలీదంటోంది ఏ మంత్రం. ఇలా చేసింది ఏదో హాయిలే, ఇది ఏదో మాయలే. డౌటే లేదులే, ఇది కన్ఫర్మ్ లవ్లే. బేగం బజార్ రోజు కొన్ని వందల కోట్ల డబ్బు ఇక్కడ చేతులు మారుతూ ఉంటుంది. సిటీలో ఎలాంటి దొంగ అయినా ఇక్కడ దొంగతనం చేయకుండా ఉంటాడు. అన్ని రోడ్లు చెక్ చేయండి. ఓ మీటాపాన్, ఈ ఏరియాలో దొంగలు ఎక్కువ ఉంటాయి కదా, ముందు పాన్ తీసుకునే వచ్చిన పని చూసుకో. మీరు పోలీసా సార్? పక్క గల్లీలో బైక్ చూడగల్ ఫ్లాగ్. ఏంట్రా?
వాణ్ణి పట్టుకోవాలి. ఎవరా నువ్వు? పోలీస్. అరెస్ట్ వారెంట్ ఉందా? లేదు. అరెస్ట్ వారెంట్ లేకుండా నా ఏరియాలో అడుగుపెట్టాను ఎంత ధైర్యం రా నీకు. పోలీస్. వారి మధ్యన నువ్వెవడరా స్వామి? ఆ రౌడీ గారితో పోటీ పడలేక సస్తుంటే అలానే లైన్ అతను మీ ఫిగర్ కదనా? ఆ పక్క ఫిగర్ కి మరి సైకిల్ వేసుకొస్తే ఆ అమ్మాయిలా పడుతురా? అబ్బో నువ్వు పెద్ద బెంజి గారు వేసుకుని ఎంటపడుతున్నావు మరి. ఆ ఫిగర్ కి సైకిల్ చాలా ఎక్కువ అన్నా. ఎంతకాలమని ఇలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటావు? నీ గన్లోంచి వచ్చే బుల్లెట్ అవతల వాడి తల్లోంచి దూసుకెళ్తే వచ్చే మజా నీకు కావాలా? మజా అనే కాదు, మనీ కూడా నీ సొంతం అవుతుంది. ఇదిగో అమ్మాయి, ఇందులో ఏముందో కొంచెం చదివి పెడతావా? ఏ మీకు చదవడం రాదా? వచ్చు, కానీ నీ వాయిస్ బాగుంటది కదా, అందుకే నువ్వు చదివితే ఇంకా బాగుంటుందని తెచ్చా. Because it is all I need to make my world complete. Now there is nothing else. I call. Oh, apo. Chadivin chal gani. Indike in lailu vi rasindo le cheppu. Paine undi ga. Ah, ite okay. Oho. Idi enti ilu kodi ikkadiki vacharu? Enti ikkadiki iskochao? Repu nana birthday. Manchi gift konali. Nana puttin roju ante half o full lo konal gani. Ikkada em untaru? Yelavo ikkadiki vachindi ga. ఈ కాడేది ఇక్కడే ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది. అన్నా ఏంటో నువ్వు ఇక్కడ షాప్ క్లీన్ చేయడానికి వచ్చా? ఊరుకున్నా కామెడీ కాకపోతే కార్ట్ కొందామని వచ్చావు కదా? అయినా నువ్వేంట్రా హచ్చు కుక్కలాగా ఆలంటే తిరుగుతున్నావు. కుక్కలా తిరిగితే కానీ పట్టలేదన్నా మరి? అయితే నువ్వు అలాగే ఫాలో అయిపో. ఏంటి కుక్కలాగనా? ఏ ఇది చూడు చాలా బాగుంది. బాగుంది కానీ నాకు ఇంకా బాగుండేది కావాలి. అన్నా నిన్ను చూసి నవ్విందన్నా. అంటే ప్రేమలో పడిపోయిందంట? పడిందో లేదో గానీ ముందు నువ్వు ఆ అమ్మాయి దృష్టిలో పడ్డావు, అది చాలు. ఇదిగోండి. ఏంటిది బిల్? ఎంత? 9,500. ఏంటి ఈ కార్డ్ కాస్ట్? కాదు ఈ డ్యామేజ్ కాస్ట్. బాబాయ్ ఎరా తోకం నువ్వు వచ్చో తోపాడేడి. వాడు మన చేయి దాటిపోయాడు బాబాయ్. ఏ ఆని గాని పట్టుకుని పోలీసులు లోపలేశారేంటి? వాడు లోనెత్తి నువ్వు ఇక్కడెందుకు కూర్చుంటావు బాబాయ్? నువ్వు లోనే కూర్చుంటావు. అంటే వాళ్ళు మిమ్మల్ని పట్టుకుని 4 పీకితే నా గురించి చెప్పేస్తారనమాట? పీకిందాక అవుతాం ఏంటి, పీక ముందే చెప్పేస్తాం. అయినా నీ గురించి తండ్రులు తింటారు, నువ్వేనా మా గాడ్ ఫాదర్? అబ్బా గుండెల్లో ఏదో కలుక్కుమన్నట్టు అది. అయితే మా లచ్చనగాడు వచ్చేస్తాడు. అర్జెంట్ గా 10,000 కొట్టు. కారు తెచ్చావా? బీర్లు తెచ్చా. కారు తెస్తేనే 10,000 ఇవ్వనరా? బీర్ తెస్తే ఎలా ఇస్తాననుకున్నారా? తెచ్చే ఎందుకు ఇస్తావు? తాగితే ఇస్తావు. కమర్ చీర్స్. అంత లేదులే,
బండి అక్కడ పెట్టి 10,000 పట్టుకెళ్ళండి. అంటే మా మీద నమ్మకం లేదా బాబాయ్? ఇక్కడ ఓన్లీ అమ్మకాలే, నో నమ్మకాలు. ఈ ఏదో దొంకర్లు కొని దొంగ బుద్ధులు వచ్చేసారు. ఏంట్రా గుసగుసలు? అవసరం మీది. అవును. డబ్బులు వద్దా? బండి ఎక్కడ పెట్టమంట బాబాయ్? అంత ఓవర్ యాక్షన్ వద్దు, తెచ్చిన చోటే ఉంచు. ఇదిగో డబ్బులు. థాంక్స్ బాబాయ్. యావైన చీపులో మంచి బండి కొట్టేశావు, బాగా వాడుకో బాబాయ్. నేను వాడుకోనులే, ఏ ఏదోక అమ్మేస్తా. అలాగేనా పదరా. ఈడు ఇప్పుడు ఎవడన్నట్టు? ఏయ్ ఎవడా నువ్వు? నేను అమ్మకండా బండి పట్టుకెళ్తాను. నా బండి నాకే అమ్మేస్త వేట. ఏంటి నీ బండి? మరి ఎవరు బండి? లక్ష్మణ్ గారు ఇప్పుడే వస్తాను, బండి తీసుకెళ్లి గ్యారేజ్ లో ఎట్టాను, వెళ్ళి తెచ్చుకోమన్నాడు. దాని మీద 10,000 పెట్టాను. ఎక్కడ ఎట్టేసినావు? కనపడతలేదా? కిందాడిపోయి ఉంటది, ఎత్తుకో. కోటీశ్వరుణ్ణి చేయడానికి వచ్చాను. కొట్టేసిన కార్లలో ఎంతకాలం అని తిరుగుతావు? నాతో కలిస్తే ఖరీదైన కార్లు కొనుక్కొని తిరిగేలా చేస్తాను. మందు కొట్టకుండా ఏంట్రా ఇదంతా? నా డార్లింగ్ చూడడానికి బావా. ఏ రేపు పొద్దున్న చూడొచ్చు కదా. పండగ పూట అమ్మాయిలు చాలా అందంగా ఉంటారా బావా? అవునవును, ఈరోజు స్నానం చేస్తారు కాబట్టి. తన వచ్చిందిరా రే. నువ్వు పండగ చేసుకోవాలి అంతే కదా, ఆ పక్క నుంచి పోనీ పండగ చేసుకున్నా. పిల్లోడు నీకు ఎందుకు బ్యాగ్? ఈ రోజుకి చాలు బావా, పద పండగ చేసుకుందాం. ప్రేమ పాకాన పడితే ఆ కూడా చుట్టాలుంటే చూడరా, నీకోటి పెళ్లి తీసుకొచ్చి ఎట్ అయిపోతా.
ఐడియా భయ 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 మా పెద్ద హాస్పిటల్ ఉంది అది కాదు భయ మళ్ళీ తెచ్చిస్తా రే అని నడుతాయా మన బండి ఉందిగా నాయన ఇదే ఇదో బండి దీని మీద మనం వెళ్ళినట్టే ఏంటా ఏంట్రా దీని మీద వెళ్తే అమ్మాయి పడదు వాళ్ళంటూ కుక్క ఎండ పడుద్ది ఈ బండికే రా మనకు బాగా అచ్చొచ్చిన బండి చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తాండి తప్పితే ఏది మిగలేదు మనం దాగే తక్కువ దాగేది ఎక్కువ అయితే ఆగు కాలినడకని వెళ్ళి కారు వేసుకొస్తా అవునా ఇది నాది కాదు మా లక్ష్మణ గారిది కారు కొట్టేదాన్ని వెళ్తే దారి లేదు కనిపించింది ఫోర్ వీలరే కదా నీది కొట్టుకొచ్చారా ఎక్కువ దీని మీద చూస్తే డప్పు ఉన్న అనుకుంటారు పద పద బాబా అమ్మాయి వెళ్ళిపోయింది దగ్గర అయితే రన్నింగ్ లో ఎలా దిగుతారా ఇలా షోలేలో పాట పాడుకుంటూ వచ్చి సోలో వదిలేసి వెళ్ళిపోతావా అయినా నేనేం బాధపడలేదు ఎందుకంటే ఎవడైనా అమ్మాయి కోసం తన ఫ్రెండే వదులుకుంటాడు కానీ ఏదో రోజు ప్రతి ఫ్రెండ్ అవసరమేలే అదేంటన్నా అలా ఎండ్లకి వచ్చానా కూర్చోలేదురా పడేసి వెళ్ళిపోయాడు అయినా నీకు ఫ్రెండ్ అన్నాడు కదన్నా ప్రతి ఫ్రెండ్ నన్నే కొడతావరా అయిపోయావు ఈ రోజు ఇక్కడే ఉండరా గొడవైనట్టుంది ప్రతి ఫ్రెండ్ అవసరమేరా రాగా లేకుండా సరే ఇప్పుడు ఏం చేద్దాం వాడు వెళ్ళాడు మనుషులు తీసుకొస్తా అయితే నువ్వెళ్ళు నీ మనుషులు తీసుకు ఎలా అలాగే రే అడటే వెళ్ళాడు అయితే నేను వెళ్తా ఓ ఇక్కడే ఉన్నావా ఇగో బ్యాచ్ వచ్చారు ఏంట్రా అందరు జేబు దొంగలు తీసుకొచ్చారు మనతో ఉంటే జేబు దొంగలు కాకుండా రౌడీలు కూడా తీసుకొస్తాను కూడా చెప్పన్నా ఎవడి లూటి చేయాలి ఎవడి జేబులు కొట్టాలి చెప్పన్నా ఎవరిని దోచుకోవాలి దోచుకోవడాలి లూటీలు వద్దురా వాళ్ళని కొట్టాలి మీరు ఉన్నది కరెక్టేరా మీరు కొట్టాల్సింది వాళ్ళే ఓకేనా ఎంత మాట అన్నావు బావా చావైనా బతుకైనా నీతో చిన్నప్పుడు ఫిక్స్ అయినా నువ్వేం తగ్గదు నిజం బావా చెప్పింది కరెక్టే ఎన్నో దొంగతనాలు చేయడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఐస్ పెట్టించుకోవటం ఇకనైనా మారదు రాని నాకు ఈడన్నా కొట్టింది తెలుసా అన్నా నీకు మ్యాటర్ తెలియదు తెలిసేది వాడు నీ వెంట పడుతున్నాడని నా వెంట పడితే నీకేంటి ప్రాబ్లం నేను నిన్ను లవ్ చేస్తున్నా నేను అతన్ని లవ్ చేస్తున్నాను జరిగమ్మా జరుగు నా ముందే నా తమ్ముని కొడతాయంట్రా నా లవర్ వెంట పడితే నీ తమ్ముడినేంటి నిన్నేనా కొడతా ఏ మొగాడికైనా మొగాడని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆడదాని ముందే ఛాన్స్ వస్తుందిరా నేను మాట్లాడతా రే ఇందాక నీ లవర్ అన్నావు అది కదన్నా ల్యాండ్ మనది కాకపోయినా గొడవకి వెళ్ళొచ్చు కానీ ఇంకో లవర్ జోలికి వెళ్తే ఇలాగే పరుగు పోద్ది రేపు ఎంగేజ్మెంట్ ఎల్లుండే పెళ్లి తమ్ముడు ఈ పెళ్లికి నేను పిలుస్తా తప్పకుండా రావాలి నడువే నడు ఇంటి తడు ఏం చూస్తున్నావు ఇంకా
పాప ఒంటరికి వెళ్తుంది ఎల్రా నువ్వు కూడా రావచ్చు కదరా యాడికి వచ్చేది హలే ఏంట్రా అయిపోయావు అరే నిలబడ్డావేంట్రా కోపంగా చూస్తుంది బావా కోపంగా చూడక ఎత్తుకొని బుద్ధి పెట్టుకొని మురిపాలు ఎత్తు అనుకున్నావా నలుగురులో ఉన్నప్పుడు ఆడవాళ్ళు అంతేరా నలుగురు ఎక్కర్రా మన ఇద్దరమే కదా పంచోడరా అంటే పంచలంతావేంట్రా అన్నాడు ఏంటండి నిన్న నేనంటే ఇష్టం అని చెప్పారు ఇవాళ అంత కష్టంగా చూస్తున్నారు ఏదైనా శుభకార్యం చేసే ముందు నోరు తీపి చేసుకోవాలని పెద్దలు చెప్పారు కదా ఏ శుభకార్యం చేస్తున్నావు ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేస్తాగా టీవీలో యాడ్స్ ఎక్కువగా చూస్తావా సినిమాలు ఎక్కువ చూస్తా కానీ మధ్య మధ్యలో యాడ్స్ చూస్తాగా ఎలా డ్రాప్ చేస్తావు బస్సులోనా కాదు బండి మీద బండి ఏది ఒక్క నిమిషం అరే మావా వచ్చేసా వర్కౌట్ అయిందా ఓకే నమస్కారం అండి టెన్షన్ పడద్దు నిన్న మీరు నాకు ఐ లవ్ యూ చెప్పాక బండి సర్వీసింగ్ చేయించా ఫుల్ కండిషన్ లో ఉంది అయినా నేను ఎక్కును ఎక్కనని మీరు అంటున్నారు ఎక్కమని మీ మనసు అంటుంది ఇంతకీ మీ పేరేంటండి నా పేరు తెలియకుండానే నన్ను లవ్ చేసావా తెలియాల్సింది మనసు గెలవాల్సింది మనసు తెలుసుకున్నాను గెలుచుకున్నాను పిలుచుకోవడానికి పేరు ఎరిగాను చెప్పండి నా పేరు నక్షత్రం ఓ అయితే రాత్రి ఇంకా అందంగా ఉంటారన్నమాట పంచదారంటి పెదవుల్లో పలుకులే అందుకున్నా పంచుకుంటున్న ప్రేమల్లో పదనిసే పాడనా ఊహకే మించి లోతుల్లో ఉప్పెనే పొంగుతున్నా ఊపిరే అందనంచుల్లో ఉరకలే వెయ్యనా అడుగు వేస్తున్న అడుగు తీస్తున్న తలపు నీదేనా
వర్ణాల వెలుగుల్లో జాబిరే నన్ను పిలిచే వేద మంత్రాల వేళల్లో ఒక్కటవ్వాలనా నీలి మేఘాల నీడల్లో మెరుపుల నన్ను కలిసే నిత్య వాసంత మాసల్లా వెంట ఉండాలనా కోటి స్వప్నాల ఎదవీణ పేరు పలికింది యోన మౌన రాగాల శృతిలోన మదిని తెలిపిందన దేని అందాల నదిలోన అమృతాలందుకోన తేలిపోతున్న హృదయాన్ని నేలకేదించన చేయి అందించి ప్రేమ కురిపించి గుండెలో నిండన రాకల్ జరిగి లైఫ్ టర్న్ అయ్యిందిలే ఓ మై గాడ్ అనిపించేలా మైండ్ బ్లాక్ అయ్యిందిలే సక 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 మాలే సక 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 మాలే సక 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 మాలే మమ్మ 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 సక 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 మాలే సక 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 మాలే సక 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 మాలే మమ్మ 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 ప్రేమిస్తున్నావా? మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుందండి. నేను ప్రేమకు వ్యతిరేకిని కాను. అలాగే నా కూతురు ఎవరిని పెడితే వాడిని ప్రేమిస్తే ఊరుకునే రకం కూడా కాదు. నీ గురించి నేను తెలుసుకోవచ్చా? నేను ఒక అనాథనండి. అనాథ అవడం అనర్హతేం కాదు. బ్రతకడానికి ఏం చేస్తుంటావు? అది ఏంటి ఆలోచిస్తున్నావు? నా అల్లుడు కోటీశ్వరుడు కానక్కర్లేదు. నా కూతుర్ని కంటికి రెపలా కాపాడుకునేవాడై ఉంటే చాలు. ఇప్పుడు నేను దొంగనని చెప్తే నక్షత్ర జీవితంలో నా మొహం చూడదేమో. నాకు నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంటే చాలు. చెప్పేం చేస్తుంటావు? నాకు ఒక రెస్టారెంట్ ఉందండి. అది చెప్పడానికి ఎందుక సిగ్గుపడతావు? స్వశక్తితో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితేను. అంటే అది ఒక చిన్న రెస్టారెంట్ అండి. మంచి ఆశయంతో మొదలు పెడితే చిన్నది పెద్ద అవడం అంత కష్టమేమీ కాదు. మిగతా విషయాలు ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. నక్షత్ర, నేను ఇంటికి వెళ్తున్నాను. వస్తావా? వస్తాను. వస్తాం బాబు. అదేంటి ఆకాశంలో చూస్తున్నాడు? గాల్లో మేళ్ళ కడతాడు బాబాయ్. అయితే నువ్వు అందులో అద్దుకుందుకోలే. జోకులు ఆపి అని పిలు, స్టార్ట్ చేద్దాం. అరే లక్ష్మణ, సరుకు రెడీ. వస్తున్నా. అది బాబాయ్, సిటీలో మంచి రెస్టారెంట్ పెట్టాలంటే ఎంత అవుతుంది? రెంట్ కట్టాను, డబ్బులు లేవు కానీ రెస్టారెంట్ పెడతాడంట. నువ్వు చెప్పు బాబాయ్, ఎంత అవుతుంది? ఓ 10-15 లక్షలు అవుతురా. అయినా ఇప్పుడు నీకు అంత డబ్బు ఇచ్చేవాడు ఎవడున్నాడు? ఆ ఛాన్స్ ఎవడికి ఎందుకు ఇస్తాం బాబాయ్? నీకే ఇస్తాం. నీకు నీ ఛాన్స్ కొన్ని అవసరం కానీ నన్ను ఇలా బతకనే ఉండరు బాబాయ్. ఊరికే వద్దు, నీకు పని ఇస్తాం, 10 పైసలు పార్ట్నర్షిప్. ఏంటో అంతలా పని? కౌంటర్ దగ్గర నేను, క్లీనింగ్ దగ్గర నువ్వు ఉండు. అంటే డబ్బులు మేము పెట్టి తుడిచిపెట్టుకుపోవాలా? అలాగనకు బాబాయ్, ఎలాగైనా నువ్వే నాకు హెల్ప్ చేయాలి. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఓ పని చేద్దాం. ఓ మంచి బెంజ్ గారిని కొట్టుకొచ్చేసే, డబ్బులు అరేంజ్ చేద్దాం. నువ్వు డబ్బులు అరేంజ్ చేసుకో బాబాయ్, రిచ్ గా బెంజ్ గారితో రిటర్న్ అవుతా. రే, కొట్టుకొచ్చేది బెంజి, దాని రేంజ్ ఎక్కువే, రిస్క్ ఎక్కువే. హలో, రిస్క్ ఉందంటే మా వాడు గ్యారంటీ కొట్టుకొస్తాడు. బాటిల్ పెట్టా వెళ్ళు. ఏడు సేవలే. రాబరీకి కావలసినవన్నీ ఈ బ్యాగుల్లో ఉన్నాయి. రేపు రాత్రికే మనం రాబరీ చేయబోతున్నాం. కాకపోతే ప్లాన్లో చిన్న చేంజ్. ఏంటా చేంజ్? మీతో పాటు ప్లాన్లో ఇంకొకడు చేరబోతున్నాడు. వాడి వల్ల మనకేమైనా ప్రాబ్లం వస్తే? వాడొస్తేనే మనకే ప్రాబ్లం ఉండదని నేను నమ్ముతున్నాను. వాడి వల్ల మన వేటలో బలం పెరుగుతుంది, కానీ మీ వాటాల్లో తేడా ఏం రాదు. ఓ
ఓ స్వామి, ఇంకా ఎన్నాళ్ళని చేయని దొంగతనాలు. సెంటిమెంట్ తప్ప సెటిల్మెంట్ లేదు. అందుకనే పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. కానీ ఏ అమ్మాయినా తన మొగుడు దొంగ అంటే ఇష్టపడుతుందా? నేను ఇన్నేళ్ళుగా నిన్నే వేడుకుంటున్నా, నువ్వేమో నాతో ఆడుకుంటున్నావు. ఈసారికి మాత్రం ఆదుకోవాల్సిందే. నీ మీద భారం వేసి నేరం చేయడానికి వెళ్తున్నా. నన్ను ఆశీర్వదించు స్వామి. సారీ బాస్, నాకు లాంగ్ నుంచి షూట్ చేయటం రాదు. ఎలక్ట్రికల్ వర్క్ గురించి పెద్దగా ఐడియా లేదు బ్రదర్. భరోసానే రక్త బాస్, నన్ను కూడా చంపేయమని చెప్పాడు కదా నీకు. నాకు కాదు, కార్ డ్రైవర్. నువ్వు చెప్పినట్టే చేశాను.
సార్, ఎదురుగా ఉన్న బిల్డింగ్ పై మాస్క్ తో ఒక వ్యక్తి డెడ్ బాడీ ఉంది సార్. సార్, కింద పవర్ రూమ్ లో కూడా మాస్క్ తో డెడ్ బాడీ ఉంది. ఖచ్చితంగా ఇది ఆ నాయగడ పనే. మనం ఇంత ప్రయత్నించినా ఈ రాబరిని అడ్డుకోలేకపోయాం. ఎలాగైనా వాణ్ణి పట్టుకొని తీరాలి. ఎంతమంది చనిపోయారు? ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, ఐదుగురు దొంగలు చనిపోయారు సార్. డబ్బు ఎంత పోయింది? మేనేజర్ సార్. ఎంత పోయిందా? 16 కోట్ల దాకా పోయింది సార్. రాబరీ జరిగి ఎంతసేపు అయింది? 2 అవర్స్ అయింది సార్. సిటీ నుంచి బయటకు వెళ్లే అన్ని దారులు క్లోజ్ చేయండి. ఎస్ సార్. వాడంత డబ్బును ఏ వెహికల్ లో తీసుకెళ్లాడు చెక్ పోస్ట్ దగ్గర కెమెరాల్లో ట్రేస్ అవుట్ చేయండి. ఓకే సార్. క్లియర్ ద బాడీస్ అండ్ సెండ్ దెం టు పోస్ట్ మార్టం ప్లీజ్. మూవ్ మూవ్. చనిపోయిన దొంగల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెల్లారేలోగా నాకు కావాలి. ఎవ్వంట్రా నా కార్ తీసుకెళ్ళింది? డబ్బులు తీసుకుని రేపు నుంచి ఆ రెస్టారెంట్ పనులు చూసుకోవాలి. బాబాయ్ ఏంటి ఈ మధ్యన పోలీస్ జీపులు కూడా కొనేస్తున్నాడా? అమ్మో, ఇక్కడ ఏదో సీన్ రివర్స్ అయ్యేలాగుంది. రివర్స్ గేర్ వేయాల్సిందే సార్. వదిలేండి సార్, నేను కారు మెకానిక్ సార్. దొంగకారులు ఎందుకు కొంటాను సార్? 20 ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నా సార్. సార్ సార్, ఇతను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? దొంగ కార్లు కొంటున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ ఉందా? ఉంటే సార్ అలా పొడుస్తారండి. ఆయన ఏరియా పెద్ద మనిషి. ఒరే, నీకు దండం పెడతానరా. ఇప్పటిదాకా లేదో మాట్లాడతా తీసుకెళ్తున్నారా? నువ్వు వచ్చి కొట్టి చంపించేస్తావా? ఎలా స్వామి, మాట్లాడుతుంటే కొడతారండి సార్. కొడుతుంటే మాట్లాడతావేంట్రా? రెండు ఒకటే కదా సార్. మళ్ళీ మాట్లాడతావేంట్రాగండి సార్. ఏ జైలుకి? చెర్లపల్లె లేకపోతే అండమాన్ జైలు కా? ఒరే బాబు, నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఊరే ఇంజలెట్ ఉన్నావు. వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లేది జైలు కాదరా, స్టేషన్ కి. కరెక్టే కదా సార్? ఏదో కరెక్ట్. ఏ స్టేషన్ కి సార్? ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నావు, ఈ ఏమవుతాడు? అది అలా అడగండి సార్. రోజు ఈ గలీలో ఎదురవుతాడు. అమ్మని బీ బెంజ్ గారు కొట్టేసిన రిస్క్ లో పడతాడు అనుకుంటే కొనాల్సిన రిస్క్ లో పడ్డాడేంటి? ఆ టైం బ్యాడు, నా టైం బ్యాడు. కుమ్మేశారయ్యా. ఒరే, నిన్నెందుకు అరెస్ట్ చేశారా? దొంగ బైకులు కొంటే తోసే రేటు బొక్కలు. మరి ఆ రోజు పెద్ద బైక్ ఓనర్ లా పోజు కొట్టావు. ఆ రోజు బైక్ నాదే కదా, నువ్వు కొట్టలేదే టాటా బిర్లా బామ్మర్ది లాగా పోజు. దొంగకారులు కొన్నామని కదా నిన్ను తీసుకొచ్చి కొట్టులో తోసేసినారు. నీకెలా తెలుసు? 4 ఎక్కువ పీకినారు కదా. ఒరే, నీకు దండం పెడతాను రా. ఆ కళ్ళు లోపల పెట్టారా? నాకు భయం వేస్తుంది.
సామాజిక న్యాయం ఎవరు చేస్తారు ఏంటి వాళ్ళని అడుగు చెప్తారు ఎవరిని ఎరా ఇంకో రౌండ్ కావాలా లేరు బయటికి వెళ్ళారు స్టేషన్ లో ఉన్నారా నమస్కారం సార్ ఎవర్రా నువ్వు లోపల మా ఓనర్ ఉన్నాడు సార్ సాలరీ ఏమంటే సెల్లోకి వచ్చుకొచ్చున్నాడు అర్జెంట్ అని అడుగుదాని వచ్చా అక్కడ చాలా మంది ఉన్నారు అందరినీ గుర్తుపట్టలేనంతగా కుమ్మేశం అందులో మీ ఓనర్ ఎవడో గుర్తుపట్టుకోపో బాబాయ్ బాబాయ్ ఓయ్ బాబాయ్ అమ్మ దొంగ ఇక్కడ ఉన్నావా నేను దొంగనండి నువ్వు దొంగవి అబ్బో దొంగకారులు కొనేవాళ్ళు కూడా దొంగ అంటారు ఏంటి బాబాయ్ బాగా లావయ్యావు మేకప్ బాగా వేసినట్టున్నారు నేను చూస్తుంటే బాధ బెంజ్ గారు దూసుకొచ్చేస్తుంది బాబాయ్ దానికి అక్కడే బ్రేక్ వేసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు బెంజ్ గారు కొట్టుకొస్తే డబ్బులు ఇస్తా అన్నావు కొట్టుకొచ్చాను అదేమో బయట ఉంది నువ్వేమో లోపల ఉన్నావు ఫోన్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టరా బెంజ్ గారు తీసుకున్నా డబ్బులు నేను వెళ్ళిపోతా ఈ విషయం పోలీసు వాళ్ళకి కానీ తెలిసిందనుకోరు వాళ్ళ చేతుల్లో నేను చచ్చిపోతా మనం చెప్తే నాకు తెలియదుగా ఒరే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నావో తెలిసా పోలీస్ స్టేషన్ లో నోర్మూయ్ వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేకపోతేనే మేకప్ ఇలా ఉందిరా అదే డీటెయిల్స్ ఉన్నాయా తలుచుకుంటేనే భయం వేస్తుందిరా నీకు దండం పెడతాను నన్ను వదిలేసి వెళ్ళిపోరా బెంజ్ గారిని ఏం చేయమంటావు మెల్లగా మెల్లగా బెంజ్ గారిని ఏం చేయమంటావు రెండు రోజులు ఆగరా ఎలాగోలాగ బయటపడతాను అప్పుడు దాకా వెయిట్ చేయి నేను వెయిట్ చేస్తా గానీ కార్ గ్యారేజ్ లో పెట్టమంటావా పెట్టు అప్పుడు నా రేషన్ కార్డు అడ్రస్ పర్మనెంట్ పోలీస్ స్టేషన్ అవుతుంది నేను ఏదో చేస్తా గానీ నువ్వు బయటకు వచ్చా పని చూడు మీ ఓనర్ జీతం ఇచ్చాడా లేవంటున్నాడు సార్ మీరు అన్ని ఇంకా కుమ్మండి వీలైతే ఎన్కౌంటర్ చేశాను లక్ష్మణ్ ఏంటి పోలీస్ స్టేషన్ లోంచి వస్తున్నా ఏమైంది అది అది మా ఫ్రెండ్ కార్ పోయింది అని పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం అది దొరికింది తీసుకెళ్ళమని పోలీసులు చెప్తే తీసుకెళ్ళడానికి వచ్చాం నువ్వు ఎక్కడికి ఇంటికేనా నేను డ్రాప్ చేస్తా నువ్వు ఆగు అటు చూడు అటు ఫాలో అవుతున్నాడు అటు సైకిల్ ఎక్కు అన్న థ్యాంక్స్ అన్న లేట్ ఎందుకు ఎంజాయ్ ప్లీజ్ 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 ఎక్కువ ఎక్కువ ఏంటి ఇలా స్టార్ట్ చేస్తున్నావు కీ లేదు కదా కీ లేకుండా స్టార్ట్ చేయడం నీకు ఎలా తెలుసు అంటే అది నా రూమ్మేట్ అంజిగాడు దొంగ కదా అని చూసి తెలుసుకున్నా నువ్వు అలాంటి వాడితో ఎందుకుంటున్నా వాడు కూడా నాలాగే అనాథ పుచ్చుకుంటే వెచ్చవెచ్చగుంది ఎల్లిగిచ్చుకుంటే పిచ్చ పిచ్చగుంది ముత్తులిచ్చుకుంటే రచ్చరచ్చగుంది రెచ్చగొట్టి యోగమన్నది గుండె గుచ్చుకుంటే కొత్త కొత్తగుంది గొంతు విచ్చుకుంటే మత్తు మత్తుగుంది మంత పుచ్చుకుంటే చిత్తు చిత్తుగుంది చెప్పలేని సిక్కు అన్నది వలస పిట్టలాగా వచ్చి వెళ్ళకంది గొలుసు కట్టులాగా కలిసి ఉండమంది పచ్చబొట్టులాగా నన్ను అంటి ఉండన్నది అలల సాగులాగా కలిసి చేయమంది అలల వాగులాగా అలిసి చూడమంది పుట్టు మచ్చలాగా విన్నంటి ఉండన్నది చిపుచ్చుకుంటే వెచ్చవెచ్చగుంది ఎల్లిగిచ్చుకుంటే పిచ్చ పిచ్చగుంది ముత్తులిచ్చుకుంటే రచ్చరచ్చగుంది రెచ్చగొట్టి యోగమన్నది మార్చినావులే గీతలో కృష్ణ
శ్రేష్ఠుడైనా చెప్పలేని రీతిలో చెప్పినావులే ఆరాధనలో రాధను మించేలే ఆలాపనలో వేణువు సత్యభామల దొరికినావులే అంతులేని సంపదున్న అందమైన బొమ్మ నీవులే గుండె గుచ్చుకుంటే కొత్త కొత్త గుంది గొంతు విచ్చుకుంటే మత్తు మత్తు గుంది మంత పుచ్చుకుంటే చిత్తు చిత్తు గుంది చెప్పలేని సిగ్గు అన్నది కోటలో రాణిలాగా మారిపోయి కోరికే కోరి తీర్చుకో వీటలో రాముడల్లి సాగిపోయి లేడినే తెచ్చి ఇచ్చుకో నీలాకాశం నిన్నే చూసేలే ప్రేమావేశం ఎన్నో చేసేలే చందమామల అందినావులే చల్లనైన చందనాలు చిలకరించు చెమ్మ నీవులే పుచ్చుకుంటే వెచ్చ వెచ్చగుంది ఇల్లిగిచ్చుకుంటే పిచ్చ పిచ్చగుంది ముత్తులిచ్చుకుంటే రచ్చ రచ్చగుంది రెచ్చగొట్టు యోగమన్నది గుండె గుచ్చుకుంటే కొత్త కొత్త గుంది గొంతు విచ్చుకుంటే మత్తు మత్తు గుంది మంత పుచ్చుకుంటే చిత్తు చిత్తు గుంది చెప్పలేని సిగ్గు అన్నది వలస పిట్టలాగా వచ్చి వెళ్ళ కంది గొలుసు కట్టులాగా కలిసి ఉండమంది పచ్చబొట్టులాగా నన్నంటి ఉండన్నది సాగులాగా కలిసి చేయమంది అలల వాగులాగా అలిసి చూడమంది పుట్టు మచ్చలాగా విన్నంటి ఉండన్నది అవును నువ్వు దొంగంట కదా మీ పక్కన ఉన్నోడు ఏమైనా గవర్నర్ అనుకున్నారా ఏంటి వాడు పెద్ద దొంగే గతవి ఇరికిచ్చాడు ఏంటి అదే మిమ్మల్ని ప్రేమించాడు కదా మీ మనసు దోచుకున్నాడు కదా ప్రేమ దొంగ మనసు దొంగ అని చెప్తున్నాను నువ్వు అనాథన్ అన్నా నీకు లక్ష్మణ్ అనే పేరు ఎవరు పెట్టారు మా వాడని పెట్టాడు లక్ష్మణ్ అనే ఎందుకు పెట్టారు నాకన్నా ముందు వచ్చినోడికి రామన్ పెట్టాడు ఓ సదే మ్యాటరు మీ ఇద్దరు తర్వాత వచ్చాను నా పేరు ఆంజనేయులు పెట్టాడు యదావా మీ వార్డెన్ పేరు దశరథుడా అప్ప కాదండి దరిద్రుడు ఇలానే ఉంటాడు అరే అంజీ నక్షత్రాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తా అరే ఫస్ట్ టైం మామగారి ఇంటికి వెళ్తాం 10 బాండాలు కొట్టించి డిక్కీలో వేస్తాను తీసుకెళ్ళి సరే బావా అలాగే 10 బాండాలు కొట్టు ఏంటి ఒప్పుకుంటే వెళ్తున్నావు డబ్బులు ఎవడిస్తాడు నువ్వు ఇచ్చే బావా అయితే 10 బాండాలు క్యాన్సిల్ నువ్వు అలానే ఒప్పుకుంటాను రా అబ్బాయి అండి ఒకటెంత 10 రూపాయలు బాగా రేట్లు పెరిగిపోయినాయి మరి ఆలు తాగిందానికి వాళ్ళు తాగిందానికి నేను ఎందుకు ఇస్తావు కావాలంటే నువ్వు కూడా తాగన్నా మొత్తం కలిపి నేనే ఇస్తా దానికి కత్తి నోడటం ఎందుకు సమస్యను శాంతియుతంగా పరిష్కరిద్దాం నన్ను ప్రేమించవా ప్లీజ్ పోరా నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా ప్రేమించను పోరా నన్ను ప్రేమించవే ఏంట్రా బెదిరిస్తున్నావా పోరా నీ ప్రేమించమంటే నాటకాలు ఆడతావే యాసిడ్ పోసేస్తాడా ఇప్పుడు తమ్ముడు దేవదాసు నిన్ను నేను కాపాడుకుంటా తమ్ముడు కాపాడుకుంటా వసాయ్ ప్రేమిస్తే సొమ్మే వాళ్ళ బొద్దా చూడు ఇప్పుడు ప్రేమ పోయేలా ఉంది యాసిడ్ దొరకట మార్కెట్ లో మీ వల్ల రండి తల వచ్చేసి కాపాడండి కంగారు పడి తమ్ముడు నిన్ను కాపాడుకుంటా అయినా నువ్వు టీవీలో యాడ్ చూడలేదా మన రామ్ చరణ్ తేజ పెప్సీ తాగా మహేష్ బాబు థమ్సప్ తాగా బన్నీ శౌనం తాగా నువ్వు యాసిడ్ తాగావంటే ప్రేమ అంత కోపంతా తమ్ముడు ప్రేమ చాలా పవర్ఫుల్ అన్న అందుకే నాకు యాసిడ్ తాగినా ఏం కాలే ఎందుకు అది యాసిడ్ కాదు సబ్బు నీళ్ళు సబ్బు నీళ్ళా యా అమ్మ నిన్ను నమ్మి హాస్పిటల్ తీసుకెళ్తే అన్ని టెస్టులు చేసి నా డబ్బులు నేళ్ళ ఖర్చు చేసి ఉండేవాళ్ళు దాని మొఖానికి ఎవడైనా యాసిడ్ అవుతాడా మరి బుద్ధున్నావు నేను బుర్రలేనోడు నువ్వుని మరి నీ ప్లాన్ ఏంట్రా ప్లాన్ నీ చెప్పు చాలా ఆవేశపడ్డావు కానీ సెవట్లెట్టేసి మొహం అంతా ఎండిపోయింది ఆ సబ్బు నీళ్ళతో మొహం గడికి ఇంటికి వెళ్ళిపోయా గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఆ బ్యాంక్ రాబరీలో చనిపోయిన దొంగల్లో ఒకటి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్ బ్యాంక్ ఎంట్రన్స్లో చనిపోయిన వాడి పేరు చోటా అలియాస్ శ్రీనివాస్ అతనికి ఒక అన్నున్నాడు సార్
బడా అలియాస్ మోహన్ వాడేవీడు. తమ్ముడు లాకర్ ఓపెన్ చేయడంలో స్పెషలిస్ట్ అయితే అన్న కార్లు దొంగిలించడంలో స్పెషలిస్ట్. వీళ్ళు ఎన్ని దొంగతనాలు చేశారు మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు సార్. కనీసం వీళ్ళ మీద ఒక కంప్లైంట్ కూడా లేదు. ఇప్పుడు వీడు ఎక్కడున్నాడు తెలియదు సార్. మన వాళ్ళు వాడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎంత కష్టపడి కారు కొట్టేసినా లక్ష రూపాయలకు మించి రావట్లేదురా. అందుకే ఈసారి చిన్న చిట్కా కార్లు కాదు కాస్ట్లీ కార్లే కొట్టేద్దాం. కారుకి 10 లక్షలు చెప్పిన గిట్టుబాటు అవుతుంది. ఎవడ్రా నువ్వు? నా దగ్గర కొట్టేసిన కారు ఎక్కడ్రా? మేము కారు కొట్టేస్తే దాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకోం. పార్ట్లు పార్ట్లు కింద తీసి దాన్ని అమ్మేస్తాం. ఇంతకీ ఏ కార్ ఇదే? బెంజ్ కార్ AP9 AK7. రే బెంజ్ కార్ అంట్రా? అలాంటి కారు కొట్టేద్దాం ఫిక్స్ అయ్యిందే ఇప్పుడు. అప్పుడే వచ్చిన బెంజ్ కార్ ఏది అని అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? నా కారు మీరే కొట్టేశారని నాకు తెలుసు. నీ కారు మేం కొట్టేలేదు. చెప్పింది విని వెళ్ళకపోతే నిన్ను కొట్టాల్సి వస్తుంది. నన్ను విసిగించకుండా నా కారు ఇచ్చేస్తేనే వెళ్ళిపోతా. లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? రే వీడు మామూలుగా చెప్తే వినేలా లేడు. చెప్తావా నువ్వు చస్తావా? అన్న నిజంగా నీ కారు గురించి నాకేం తెలియదు అన్న. ప్లీజ్ అన్న క్షమించి వదిలే అన్న. సారీ అన్న. వీడు చెప్పిన గుర్తుల్ని బట్టి వీణ్ణి చంపింది ఆ నాయక్గాడే. రాబరీ చేసిన డబ్బులతో వాడెక్కడికి వెళ్లకుండా సిటీలోనే తిరుగుతున్నాడు. బెంజ్ కార్ కోసం కార్ల దొంగల్ని చంపుతున్నాడంటే వాడు కొట్టేసిన డబ్బు ఆ కారులోనే ఉండి ఉండాలి. వాడి దగ్గర నుంచి ఆ కారు ఎవడో కొట్టేసి ఉండాలి. వాడు ఆ నాయక్గాడికి దొరికేలోపు మనం వాన్ని పట్టుకోవాలి. సిటీలో ఉన్న అన్ని బెంజ్ కార్లపై నిఘా వేసి ఉంచండి. ఈ బెంజ్ గారు కొట్టుకొచ్చినప్పటి నుంచి నా జీవితం ఏంటో ఇలా బస్టాండ్లో తయారాయని దీన్ని నమ్మి పెడతాన్న బాబాయ్ గారిని మా పోలీసులు కుమ్మి జైల్లో పెట్టారు. అరే ఆ బాబాయ్ గారు నమ్ముకోకపోతే నాకు అవకాశం ఇవ్వచ్చు కదరా. ఎవరి దగ్గర అయితే కొట్టుకొచ్చావో వాడికి అమ్మేస్తా నేను. అరే అంజీ అది బెంజరా. 7వ నంబర్ కార్ కొట్టేసినా వర్కౌట్ అవ్వాలి. కొంపు తీసి నా తలరాదు కానీ మారిపోయిందా? ఒకవేళ మారిపోతే నా పరిస్థితి ఏంట్రా అంజీ? ఏముంది గంజే, ఎలాగూ ఫుల్ బండ్లు తాగేసాం కాబట్టి ఇవాళకి పడుకోని రేపు వద్దు ఆలోచిద్దా. పదా తాగిద్దామా? అంటే మందంతా అయిపోయిందా? ఓరి తాగిపోతే తెచ్చుకోడా. మంద అయితే మంద అయిపోకుండా ఇంకేమైపోతురా.
అరే యదవా నాకు మూడు పెగులు ముష్టి పోసి మొత్తం తాగిదా. పిచ్చి పిచ్చి మాట్లాడడం బాగోదు. నువ్వు ఎన్ని పెగులు తాగేసి నన్ను అవమానిస్తావు నువ్వు? నేను అవమానించట్లేరా, అనుమానిస్తున్నా. చచ్చిరోడా, నేను మూడు తాగా, నువ్వు ఎనిమిది తాగా. కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోదా. పద పద చెక్ చేసిన ఆగో. ఇదిగో స్టాప్ ప్లీజ్ చెక్ చే. వద్దు. నో సార్. వెళ్ళు వెళ్ళు. ఈ రోజు తాగి డ్రైవ్ చేస్తూ ఎవడైనా నాకు దొరకాలి, వాళ్ళని జీవితంలో తాగకుండా చేస్తా. తాగుబోతల చేత డ్రైవింగ్ మానిపించచ్చేమో గాని తాగుడు మానిపించలేము సార్. నువ్వు నోర్మే చూస్తూ ఉండు, ఇవాళేం జరుగుతో. అరే వీడేవాడు మళ్ళీ కూడా మందు పోసినట్టున్నాడు. ఆపడరా వీడిని. సరిదే. ఏంట్రా వీడు పడిపోయాడు? పడిపోలే సార్, పడుకుని పోయాడు. కెలక్కడు సార్, కక్కేస్తాడు. నువ్వు పడుకో బాబు, నువ్వు పడుకో. ఏయ్ నువ్వు పెట్టరా, బయటికి పోదరా అంటే లోపలికి పిలుస్తావారా? తాయిని లోపలికే కదా సార్, అందుకే లోపల. ఓ నీ దగ్గర చాలా ఉందిరా. ఏయ్ వీడి దగ్గర 5000 ఫైన్ కట్టించుకోండి. 5000? 5000 అండి. వైఎస్ఆర్ గారు పడుకున్నాను సార్. ఓ రే, వీడి దగ్గర డబ్బులు ఇవ్వట, బైక్ ఉంచుకోండి. మండలు లాక్కుంటా సార్. గుంటూరు షహర్ కా నామ్ సునా హై. చాలా ఇదర్ మారే తో ఉదర్ గిరేగా. చల్ హటో. అరే చల్ ఇర సైడ్ కి. సాలా బక్వాస్ కర్తా హై, బక్వాస్ హమారా సామ్నే. సార్ నమస్తే సార్, మీది గుంటూరు కా సార్? మాది గుంటూరు అని నీకెలా తెలుసురా? దీని యొక్క ఘాటు తెలిసిపోతుంది సార్. అవును, ఇంతకేం కావాలరా నీకు? మీ దగ్గర ఉన్న మెషిన్ ఇస్తే ఈడెంత ఐరన్ నేనెంత ఐరన్ తెలుసుకుని వెళ్ళిపోతాం. ఫ్రీగా ఏమవుతులేదు సార్, పలా రోడ్డు తాగేయడానికి చలాన్ రాసేసుకోపా. గుంటూరు వాటర్ తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ విట్రా. మేం కాదు సార్. నమస్తే సార్. మీ దగ్గర మందు కొలిచే మిషన్ ఉందంట, ఎక్కడ సార్? ఎందుకురా? నాకు మందు సరిపోయిందో లేదో, లేక ఒక 90 వెళ్ళడానికి అవకాశం ఉందో లేదో చూసుకోడానికి సార్. ఇంతకి మీరంతా ఎవర్రా సార్? నేను నెపోలియన్ సార్. ఏం జానివా గారు? నేను టీచర్స్. మీరంతా ఎక్కడ ఉంటారా? మ్యాన్షన్ హౌస్ సార్. మిషన్ ఇస్తే ఊదేసి వెళ్ళిపోతాను సార్. వేరే ఊదడం ఎందుకు నాయన? నీ ఊగుడే తెలిసిపోతుంది ఎంత తాగావో అని. తీసుకురండి. త్వరగా మిషన్ ఇచ్చేయండి, అసలే పొద్దుపోయింది, పొడుకుని పొద్దునే లేవాలి. చూడు బాబు, తాగి డ్రైవ్ చేసేవాళ్ళనే చెక్ చేస్తాం కానీ ఇలా నడిచొచ్చేవాళ్ళని చెక్ చేయను ఆయన. మేము మనుషులం కదా, మందు టీచర్. ముగ్గురు బాగా తాగి ఎక్కువ వలన చేస్తున్నారని న్యూస్ తెలుసు కింద బొక్కలో దోస్తా. ఎందుకు దోస్తారు సార్? ఎంత తాగా తెలుసుకోవడం తప్ప. అయినా రసం పెట్టబోతో సార్, ఇట్టే ఊదిచ్చేట కదా. ఎవరు బాబర్? మీరు ఓవర్ చేస్తూ మమ్మల్ని ఓవర్ అంటారంటే. ఒకే ఒకసారి మిషన్ ఇస్తే ఊదేసి వెళ్ళిపోతాం కదా సార్. మీరు వాళ్ళ చేత ముందు మానిపిస్తామన్నారు, కానీ వాళ్ళేమో మీతో ఉద్యోగం మానిపించేలా ఉన్నారు. ఎందుకు వచ్చింది సార్? ఇచ్చేద్దాం, ఊదుకునిస్తారు. ఇచ్చేయరా, ఇచ్చే తీసుకోండి. నేను ఎక్కువ తాగుతానని వాడు వీడు అంటుంటే వినటమే తప్ప నాకు కూడా తెలియదు. ఈ రోజు తెలిసిపోతుంది. నేను 90 తాగాలి సార్ అన్నావే, అప్పటి నుంచి ఇప్పటిదా క్వార్టర్ తాగేవరా నువ్వు? నేను అడిగేది ఈ క్వార్టర్ గురించి కాదు సార్, ఈ నైటీ గురించి. అరే ఆ మిషన్ నీ నోట్లో పెట్టినా ఫుల్ బాటిల్లో పెట్టినా చూపించేది అదే పర్సంటేజ్. అంత తాగేవన్నమాట నువ్వు? కరెక్ట్ సార్. ఇప్పుడు చెప్పండి సార్. పర్లేదు రా, ఇడు 40% తాగాడు. చూసుకో చూసుకో. చాలు 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 చాలు, ఇటు ఇటు అమ్మని వీడు 100% బాగా తాగాడు. చెప్పానా నువ్వే కదా, చెప్పానా చెప్పానా నువ్వే కదా, చెప్పానా? ఆగరా, అంత తొండిది దొంగ మిషన్ ఇది. గుంటూరు ఘాట్ ఎక్కువైంది, పోదాం పదా. ఎక్కడికి రా పారిపోయేది? గుంటూరు వాళ్ళు ఏమన్నారు? ఇంకోసారి గుంటూరు పేరు ఎత్తావంటే పగిలిపోతుంది. గుంటూరు వాళ్ళు దొరుకుతాం. నేను ఎక్కడ వదను సార్? ఎక్కడ?
దొరికిపోతామేమరా ట్రాఫిక్ కోల్రా ఆ ముందు తరువాత సిగ్నల్ ఉంది రెడ్ లైట్ పెడితే వాళ్ళు ఆగిపోతారు ఓకే బాయ్ సీ యు టుమారో హాయ్ రెస్టారెంట్ కు వెళ్దామా ఏం పొద్దున్న టిఫిన్ చేయలేదా నేను అడిగింది టిఫిన్ కోసం కాదు నీ రెస్టారెంట్ చూడడానికి ఓ ఆ రెస్టారెంట్ కా అది నా రెస్టారెంట్ కో మంచి రోజు చూసి తీసుకెళ్తానంగా ఇన్ని రోజుల్లో ఒక మంచి రోజు కూడా రాలేదా వచ్చే సంవత్సరంలో చాలా మంచి రోజులు ఉన్నాయంట వచ్చే సంవత్సరమా దానికి ఇంకా టైం ఉంది ఏం పర్లేదు మంచి రోజులు ఎప్పుడు ఆలస్యంగా వస్తాయి నాకేం చెప్పొద్దు తీసుకెళ్తావా లేదా ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి దేవుడా హలో అవునా ఎప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు నేను ఇప్పుడే బయలుదేరుతున్నా మంజిగాడికి యాక్సిడెంట్ అయిందంట నేను అర్జెంటుగా వెళ్ళాలి ఏమనుకోకే బాయ్ చెల్లెమ్మ నక్షత్ర మావాడేడే లక్ష్మణ్ నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పాడు అలా చెప్పాడా అవును ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళాను చెయ్యిరిగిందా కాలు ఇరిగిందా అని అర్థం కాక ఇలా నీ దగ్గర నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు ఆడపిల్లలతో అబద్ధాలు చెప్తే బతికేస్తూ ఉంటారు సిగ్గులేదు అది కాదు ఏంటి మీరందరూ ఎలా అవుతున్నారు నువ్వు మీ ఫ్రెండ్ కలిసి అబద్ధాలు చెప్తారా కొట్టేసిన కారికి ఓనర్ని ఏ కారు చెప్తావా నా చేతిలో చస్తావా ఏంది బా ఇక్కడికి వచ్చి బెదిరిస్తున్నావు చాలు నికాలేసే నన్ను వదిలేనా నీ కారు గురించి నాకేం తెలియదన్నా కారు కొట్టేసిన నిన్ను వదిలేసే వాడేమో కానీ నన్ను కొట్టిన నిన్ను ఎలా వదు ఎంతోసేపు కాలేదు ఇక్కడే ఇక్కడ ఉంటాడు సర్చ్ హాయ్ ఎక్సైల ए चिचा मेरे लिए एक चाय छोटू वन कप टी Oh!
ఇదేంటి ఇంజిన్ సౌండ్ పిల్లోడు ఏడుపులాగా ఉంది? కొత్త రకమైన జపాన్ ఇంజిన్ అయి ఉంటుంది. పిల్లోడు ఏడిపేంటి పిల్లోడే? రే నువ్వెలా వచ్చావురా? ఓ నేను వచ్చాను కదా. అమ్మ కావాలా నాన్న కావాలా ఇంకేం కావాలి? కారు కావాలా? అరే ఊరుకోరా నాకు అదే కావాలి బుజ్జిగా కదా. రానన్నారా అలా షికారు వెళ్దాంరా. అరే ఊరుకోనానా ఏడవకూడదు కదా. అరే ఊరుకో గుడ్ బాయ్ కదా నువ్వు ఏడవకూడదు. దొంగ దొంగ ఎవరా నువ్వు మా బాబుని తీసుకెళ్తారా? నేనేం పిల్లోడి కోసం రాలేదురా ఆరు కొట్టేద్దాం వచ్చా. నువ్వు ఇక్కడ కూర్చున్నానా నానా? నేను నీతో ఆడుకుంటే పోలీసులు నాతో ఆడుకుంటారు. బాయ్ కన్నులు బాయ్. Sentimental fool. తెలుసుకున్నా పాస్త బిట్టే కోరుకుండా నేను నేరా.
మర్చిపోతుంటే ఇష్టం లేరా, ఇక్కడే ఉంటే కష్టం లేరా, చిందు లేయాలిరా, బిందు చేయాలిరా, అప్పుకి పంటే పై పై నేరా, రిసోర్ట్ అంటే నిహాయే లేరా, రక్షా చేయాలిరా, రెచ్చిపోవాలిరా, చిలికి చిలికి పెరిగే తుఫానురా, ఉలికి ఉలికి పెరిగే తమాషరా, కుడుకుడు కొంచెంలో అడిగిన లంచంలో, అదిరిన కొంచెంలో చప్పట్లు మొగలిలే, చెడుగుడు పందెంలో తడబడు పంతంలో, కక్కతిమి తాడంలో ముచ్చట్లు తిరెనులే. కార్ కావాలంటే నా కార్ కొట్టేస్తావా?
పొట్టుకొచ్చా గానీ అమ్మేలేదు కదన్నా. నీ కార్ నువ్వు తీసుకో. ఏంట్రా తీసుకునేది? ఎన్ని గుండెలు రా నా కార్ కొట్టేయడానికి. సారీ అన్నయ్య, నేను దొంగనే. నాకు కొట్టడం కన్నా తప్పించుకోవడం బాగా తెలుసు. నీ అంకామ అంతా నీ వల్లనే. కొంచెం ఉంటే చచ్చిపోయాను. ఓ స్వామి, ఏంటి ఇలా చేసావు? ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? ఇప్పుడు నేనేం చేయాలి? దొంగతనాలు ఎలాగో మానేశా కాబట్టి నువ్వే ఏదోలా నా లైఫ్ క్లోజ్ చేసేయాలి. సారీ సారీ, సెటిల్ చేసేయాలి. ఓకేనా? హరి ఓం 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 నా అవతారం చూస్తే అంబులెన్స్ ఓడి తప్ప ఆటో ఓడి కూడా ఎక్కించుకోడు. Stop, please. Stop. Arvande, please. ఈ కొండలో ఎవడు ఆపేలేడు. దీంట్లో ఊరు చివరి వరకు వెళ్తే ఊర్లోకి బస్సులో వెళ్ళచ్చు. చెప్పు బాబాయ్. ఎరా అబ్బాయి, ఎక్కడా? ఇక్కడే ఊరవతలు బస్ స్టాప్ లో బాబాయ్. బెంజిగారు ఏం చేసావు? ఇప్పుడే రోడ్డు మీద వదిలేసా బాబాయ్. నన్ను కూడా పోలీసులు వదిలేశారా? నువ్వు కారుతో వస్తే బేరం రెడీగా ఉందో, నేను క్యాష్ ఇస్తాను. కారుకి యాక్సిడెంట్ అయ్యి వెనక్కి బాగా దెబ్బతింది బాబాయ్. పర్లేదురా, అది బెంజి రేంజ్ ఏం తగ్గదు, కానీ కనీసం 7 లక్షలైనా వస్తాయి. 7 లక్షలతో రెస్టారెంట్ పెట్టచ్చా బాబాయ్? పెట్టొచ్చురా, నువ్వు కారుతో రా. స్వామి, ఏడుకోలే వెంకన్న, నా లైఫ్ ఇలా సెట్ చేసా. హాయ్ అంకుల్. హాయ్. హాయ్.
రెస్టారెంట్ అన్న చాలా పెద్దగా ఉంది ఏదో అలా కలిసి వచ్చింది ప్లీజ్ క్యారీ ఆన్ ఓహో నువ్వు కానీ ఆ బావా ఇప్పుడు రెస్టారెంట్ పెట్టడానికి 50 లక్షలు అయింది మిగిలిన డబ్బు అంతా ఏం చేయమంటావు నీకేమైనా కావాలంటే తీసుకురా నాకెందుకు బావా నాకు నువ్వు ఉన్నావు కదా అయితే ఓ పని చేయి మనలాగా అనాథలు ఎవరు ఎదవలు కాకుండా ఆ డబ్బు వాడే సూపర్ ఐడియా బావా రాయ్ లక్ష్మణ్ ఎలా ఉన్నావురా ఎవరు సార్ మీరు మా ఓన్రా అన్నారండి మీతో కలిసి చదువుకున్నాను నేను అంత ఒత్తదే మా ఓడు ఏడో తర్వాత ఫెయిల్ తెలుసురా మీరెవరో నాకు తెలియదు సార్ పోలీస్ రామ్ ఐపిఎస్ దేశంలో దొంగలు ఎక్కువయ్యారు సార్ చచ్చిపోయింది మహాత్ముడేం కాదు అయినా నువ్వు చేసిన తప్పే అని వాదించడానికి నేను మూర్ఖుని కూడా కాదు ఆ డబ్బు నీ స్వార్థానికి వాడుకుంటే నిన్ను అరెస్ట్ చేసేవాణ్ణి నువ్వు అవసరానికి సరిపడే వాడుకున్నావు మిగిలింది మంచి పనికి వాడుతున్నావు ఆ డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు మహా అంటే 4 రోజులు బాధపడతారు అదే డబ్బు నీ దగ్గరుంటే చాలామంది అనాథలు బాగుపడతారు కాఫీ బాగుంది ఇలాగే మెయింటైన్ చేయి నేనే పెట్టారా బాయ్ అప్పుడప్పుడు ఫ్యామిలీతో వచ్చాయి సూపర్ ఉన్నాడ్రా కండలు అయిపోయించేసి వారితో తిరిగినా బాగుండేది పోలీస్ ఆఫీసర్ అయిపోయేవాడిని నీతో తిరిగే దొంగనే ఇచ్చాను నన్ను చూసిన చాలు అక్కడ చూడు మీ మామ కుడితే 4 కాఫీలు తాగాడు వెళ్ళి బిల్ ఇచ్చే మా అల్లుడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ తెగ ఫీల్ అయిపోతాడు ఇప్పుడు బిల్ ఇస్తే తర్వాత పెళ్ళనివ్వడ్రా ఓ పెళ్ళయ్యాక వడ్డీతో సహా బిండుదాం ఎప్పుడు పడతాయో 7 కదా నాది నాది నా తీరు నాది ఎదురేది లేదులే నా శ్వాస నాది నా ధ్యాస నాది గెలుపెప్పుడు మనదిలే తప్పో ఒప్పో నాకక్కర్లే కర్మేనే నమ్మన్లే తాడో పేడో తెచ్చేస్తాలే తేడా అసలుండదులే సింగి నేలా గాలి నీరు ఆరిప్పు తోడేలే దోచిందే దోచేస్తుంటాలే దొరలా బతికెత్తాలే నా దారి నాది నా తీరు నాది ఎదురేది లేదులే కనిపించినోళ్ళే కనిపించినోళ్ళు అనుకున్న వాణ్ణిలే కనురెప్పలాగా కను పాపకెప్పుడు తోడుండు వాణ్ణిలే నా దారి నాది నా తీరు నాది ఎదురేది లేదులే నా శ్వాస నాది నా ధ్యాస నాది గెలుపెప్పుడు మనదిలే